మనం మన రాజ్యాంగం దీని గురించి మన వివరంగా తెలుసుకుంటున్నాం. ఈ రోజున మన రాజ్యాంగంలో 4వ భాగం ఏంటి, ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే మామూలుగా ఇంతవరకు మనకి ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, అంటే రాజ్యాంగపరంగా మనకి ఇచ్చిన హక్కులు ఏమిటి అని మనం తెలుసుకున్నాం. అలా కాకుండా వేరే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మామూలుగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులు ప్రతి పౌరునికి ఉంటాయి, ద రైట్ యు కెన్ డిమాండ్ ఆ రైట్స్. అలా కాకుండా మన రాజ్యాంగం కొన్ని ఆదేశ సూత్రాలని ప్రతిపాదించింది. అదేంటంటే కోర్టు ప్రకారంగా వెళ్ళి ఈ కోర్టు ప్రకారంగా ఈ 4వ చాప్టర్లో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలసీని ఇచ్చారు కనుక దాని ప్రకారంగా మాకు ఎందుకు జరగట్లేదు అని అడగడానికి మాత్రం వీల్లేదు. కేవలం ఈ దిశలో మన ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, మన విధానాలు అలా ఉండాలి, మన దేశం అలా ముందుకు వెళ్ళాలి, మన భారతదేశం యొక్క విజన్ ఏమిటి, మనం ఏ రంగం మనం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, అంటే దానికోసమని భవిష్యత్తు ఇలా ఉండాలి ఆదర్శాలని మనం డిమాండ్ చేయడం రైట్స్ కింద ఉద్దేశం ఆదర్శాలు. ఆ ఆదర్శం పెట్టుకున్నాం. అవి ఏ రకమైన ఆదర్శాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మనం పెట్టుకున్న ఆదర్శాలు. ఈ ఆదర్శాలని మన కాన్స్టిట్యూషన్లో పేర్కొనడం జరిగింది. అంచేత వీటిని రైట్స్ కింద తీసుకెళ్ళాం, కానీ ప్రభుత్వ విధానాలని అలాగే మన భారతీయ పద్ధతుల్ని ఆ దిశలో తీసుకెళ్లాలని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా వరకు ఇవి అమలుపరచడం ఈ చాప్టర్లో మనం ఈ ఆదర్శాలని ఎంతవరకు మనం ఆచరణలో పెట్టగలిగామనేది కూడా తెలుసుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిజంగానండి, మన భారతదేశ రాజ్యాంగం చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్, దాంట్లో డౌట్ లేదు. అది ప్రజలందరికీ దాని గురించి అవగాహన వచ్చేప్పుడే ఈ గుత్తాధిపత్యం, పార్టీల గుత్తాధిపత్యం, కొన్ని వ్యక్తుల గుత్తాధిపత్యం లేకుండా పోతుంది. అంటే దానికోసం ప్రతి వాళ్ళకి రాజ్యాంగం గురించి అవగాహన కావాలి. ఇప్పుడు రాజ్యాంగం దీంట్లో ఏం చేశారంటే దేశ పరిపాలనలో ప్రభుత్వాలు సాధించాల్సి ఉన్న ఆ లక్ష్యాలను గురించి ఆదేశ సూత్రాలను వివరిస్తున్నాయి. మన లక్ష్యం, మన ఆదర్శం, మన లక్ష్యం అలా ఉంది అని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఇక భారత రాజ్యాంగంలోని 36 నుండి 51 వరకు ఆర్టికల్స్ ఆదేశ సూత్రాలను గురించి వివరిస్తున్నాయి. దీంట్లో 36 నుంచి 51 ఆదేశం మన ఆర్టికల్స్ గురించి చెప్తాం కదా, 36 నుంచి 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చేస్తాం. భారత రాజ్యాంగ రూపకర్తలు ఐర్లాండ్, స్పెయిన్ రాజ్యాంగాల నుండి స్ఫూర్తిని పొంది వీటిని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. మనకు అన్ని మొత్తం ఈ భారత రాజ్యాంగాన్ని నిపుణించేప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రాజ్యాంగాలన్నీ చాలా గొప్పవి, చాలా దగ్గర చేసిన అన్నీ తీసుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని చేశారు. అందుకనే దీంట్లో అన్ని రకాల మంచి క్వాలిటీస్ అన్ని కూడా మన రాజ్యాంగంలో చాలా వరకు ఉన్నాయి. అందుకని కొత్త కొత్తవి చేర్చుకోవడం కూడా అవకాశం ఉంది. మొట్టమొదటి మన భారత రాజ్యాంగం రూపొందించిన కంటే తర్వాత ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చి కొత్త పెద్ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న గ్రేట్నెస్ అనమాట. అలాగే భారత రాజ్యాంగంలో చేర్చిన స్వతంత్ర భారతదేశంలో రాబో ప్రభుత్వాలు సాధించవలసిన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను ఇవి పొందుపరుస్తున్నాయి. ఈ విషయంలో మరి జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి చాలా చక్కగా ఎంతో ఇదిగా కృషి చేశారండి ఇద్దరు. మన భారత రాజ్యాంగ నిర్మాణకర్తలు ఏంటి, ఇద్దరు ఉన్నారు అంబేద్కర్ చైర్మన్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఇద్దరు మాత్రం వాళ్ళు పూర్తిగా దీని మీద చేశారు. ఇది మన భారతదేశం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామిక మంది డెమోక్రటిక్ పది. దీంట్లో మన రాజ్యాంగంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నామంటే ఎవరో కొంతమంది వ్యక్తులతో కూడిన నిర్దిష్ట సంస్థ ప్రజలపై శాశ్వత నియంత్రణ కలిగి ఉండటం మనకి ఇష్టం లేదు కనుక రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ఆదర్శంతో ఆర్థిక ప్రజాస్వామ్యానికి పునాలు వేయడం కూడా మన వాంఛే. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలండి, ది పొలిటికల్ డెమోక్రసీ మనకు ఉంది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు అధికారంలోకి రావచ్చు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నట్లుగానే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు తప్పకుండా శాసనకర్తలుగా మారొచ్చు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయొచ్చు. ఒక మెజారిటీ పీపుల్ అందరూ కలిసి తప్పకుండా ఒక ఉద్దేశం ప్రకారం చేసేవాడు. ఇది రాజకీయ స్వాతంత్ర్యం. మన రాజకీయ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం, పొలిటికల్ డెమోక్రసీ. ఈ పొలిటికల్ డెమోక్రసీలో మనం చాలా వరకు సక్సెస్ అయ్యాం. అంతేగాని ఏదో గుత్తాధిపత్యంగా కొందరు వ్యక్తుల యొక్క చేతిలో లేదు. ప్రజలు కావాలంటే ఆ వ్యక్తులు తీసిపెరగలరు.
ఇవాళ ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ మార్చేస్తారు, ఇవాళ ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తిని మార్చేస్తారు. దిస్ ఈజ్ పొలిటికల్ డెమోక్రసీ. ఈ పొలిటికల్ డెమోక్రసీ మనం చాలా వరకు సక్సెస్ అవుతాం. అయితే ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, వాటిని వెళ్ళిపోయినా. రెండవది, ఈ ఆదేశ సూత్రాల్లో ముఖ్యంగా ఇచ్చిన స్ట్రెస్ ఏంటంటే ఆర్థిక ప్రజాస్వామ్యము, ఎకనామిక్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ మనం చాలా వరకు ఆచేసాం. ఈ ఆదేశ సూత్రాల్లో ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేది ఏంటంటే, ఎక్కువ దేనికి ఎక్కువ చేశాను ఆదర్శం ఏంటంటే ఎకనామిక్ డెమోక్రసీ. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పైన మన భారతదేశం ఎటు పెట్టుకుండాలి, ఎకనామిక్ డెమోక్రసీ. ఎకనామిక్ మనకి జస్టిస్ అన్నాం మనం, మన రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన దాంట్లో జస్టిస్, సోషల్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్లో ఎకనామిక్ జస్టిస్, దీన్ని మనం తెలుసుకుంటాం. ఇంతవరకు అయిపోయి మామూలుగా చూడండి, ఇంతకుముందు తీసుకెళితే ప్రపంచంలో కేవలం 1% వ్యక్తుల చేతుల్లోనే మొత్తం దాదాపు 80% అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. కొంతమంది గుత్తాధిపత్యం, కొన్ని సంస్థలు, కొంత వ్యక్తులు, ఇది క్యాపిటలిస్టిక్ సొసైటీ లాగా అయింది. మరి భారతదేశంలో కూడా ఆ రంగానే చాలా వరకు వస్తూ వచ్చింది. కొంత ఈ సంపద కానివ్వండి, ఉత్పత్తి సాధనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతమంది గుత్తాధిపత్యంలో ఉన్నాయి. దిస్ ఈజ్ ఎకనామిక్ ఇన్జస్టిస్. అంటే ఎకనామిక్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటంటే, మన ఉత్పత్తి సాధనాలు కానివ్వండి, సంపద కానివ్వండి, మొత్తం అందరికీ సమానంగా రావాలి. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఆ ఇండస్ట్రీలో మరి దాంట్లో ఒక షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ ఓనర్స్ ఉంటారు. ఇక పక్కన వాళ్ళందరూ ఏంటి, శ్రమ చేసేవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది, ఆర్థికంగా ఉన్నదంతా కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎకనామిక్ డెమోక్రసీ అవుతుందా? అవదే. మన పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది కానీ ఆర్థిక ప్రజాస్వామ్యం రాలేదు. అందుకని కొంతమంది క్యాపిటలిస్టుల చేతిలో, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఈ ఆర్థిక వ్యవస్థ ఉండకూడదు. అందుకని ప్రజాస్వామికం అనేది రాజకీయ ప్రజాస్వామికే కాదు, ఆర్థిక ప్రజాస్వామికం కూడా కావాలి. ఆ దిశలో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ప్రధాన ధ్యేయం. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి, దీని మీద ఎన్నో చెప్పారు. ఏ రంగం మనం ఎలా ఉండాలి, మన మన సాధన మనం వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉండాలి, ఏ దిశలో ఉండాలి, ఎటువంటి పద్ధతులు మనం ఎంచుకోవాలి. అంచేత మనం ఆలోచించాల్సి అంటే, ఓకే పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది, దాని వల్ల లోటుపడడం సర్దుకుంటూ వెళ్దాం, అది చాలా వరకు జనాల మధ్యకి అర్థమైంది చేస్తున్నాం. ఇక జనాలకి ఇంకా అర్థం కాదు ఏంటంటే, పొలిటికల్ డెమోక్రసీ కాదు, ఎకనామిక్ డెమోక్రసీ కూడా కావాలి. ఆ ఎకనామిక్ డెమోక్రసీ వచ్చినప్పుడే జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, ఈ జస్టిస్ అనేది న్యాయం అనేది, అది సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం అందరికీ సమకూర్చుందని ఇది బాగా అర్థం చేసుకోవాలండి. మన కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఈ రకంగా అర్థం చేసుకుంటారో అప్పుడు మనం నిజంగా మన మన రాజ్యాంగం, మనము, మన దేశం, మన ప్రజలు అనేది చూడటం వస్తుంది. ఆర్థిక ప్రజాస్వామ్యము, సంపద కొంతమంది వ్యక్తుల చేతిలో ఉండడానికి లేదు, గుత్తాధిపత్యం పనికిరాదు, దోపిడీ పనికిరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మన ఆ దిశలో, ఆ ఆదర్శంలో మనం వెళితేనే మనకి ఏ స్వాతంత్రం వచ్చిందో అది కేవలం మన ఇంతకు ఏమనుకుంటాం అంటే పొలిటికల్ డెమోక్రసీ చేయాలని అనుకుంటున్నాం. మరి ప్రజలందరికీ పొలిటికల్ డెమోక్రసీ చాలా ఓటు ఓటు వేయడం అనేది ప్రభుత్వ ప్రజలు అనుకుంటున్నాం. కానీ రెండో పక్క ప్రజలందరికీ చక్కని అవకాశాలు అంటే, ఆ ప్రజలందరూ హాయిగా ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా అభ్యున్నత కావాలి. ఈ ఆర్థిక నిజత ఆర్థిక ప్రజాస్వామ్యం నడుపుకోవడం, ప్రతి ప్రభుత్వం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తేవడం కృషి చేయాలని ఈ ఆదేశ సూత్రాల్లో మన కాన్స్టిట్యూషన్లో పేర్కొనడం జరిగింది. భారత ప్రజలను నిశ్చయాత్మక భావన నుండి విడుదల చేయడం, గత కొన్ని శతాబ్దాలుగా సమాజం ద్వారా, స్వభావం ద్వారా, లేక ఆజ్ఞల ద్వారా నిద్రాణ దశలో ఉన్న వారిని మేలుకొల్పే వారి ఎదుగుదలను నిరోధిస్తున్న భౌతిక పరిస్థితుల నుండి వారిని రక్షించడం ఆదేశ సూత్రాల అంతిమ లక్ష్యమైంది. అంటే మన డెమోక్రసీలో ఎకనామిక్ డెమోక్రసీ, ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి అవగాహన లేకుండా జనాలు ఉన్నారు, వాళ్ళని మేలుకొల్పడం అవసరం. అంటే గుత్తాధిపత్యం, ఒక కొంత వ్యక్తుల చేతిలో మొత్తం సంపద ఉన్నాం పనికి రాదు, దీన్ని మేలుకొల్పండి. మనది సోషలిస్టిక్ రిపబ్లిక్ అన్నాం, సావరేరియన్ సోషలిస్ట్ సెక్యులర్ అని అంటున్నాం మనం. ఈ సావరేరియన్ దాంట్లో, సెక్యులర్ సోషలిస్ట్ దాంట్లో ఇది ఇది
ఎకనామిక్ డెమోక్రసీ. మన ప్రియాంబుల్లో సోషలిస్టిక్ డెమోక్రసీ ఆ ప్రియాంబుల్లోకి వెళ్ళింది. ఆర్థిక సూత్రాలు భారత ప్రజల ఆశయాలకు ప్రతిబింబం. వారు సంకల్పించిన సంస్కరణలు తీసుకురావడానికి స్వల్పవలసిన కృషిని గురించి ప్రతి రాజకీయ పక్షం మీద బాధ్యతను ఉంచారు. రాజ్యాంగం అనుసరించి ప్రభుత్వాన్ని నడపడంలో రాజకీయ పక్షాలు తమ పంథాలను తమ ఇష్టానుసారంగా మార్చుకోకుండా ఉండడానికి సమర్థమైన అవరోధం ఉంచారు. రాజ్యాంగంలో మూడో భాగం రాజకీయ ప్రజాస్వామ్య లక్ష్యాల వైపు దారులు వేయగా నాలుగో భాగం ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించడం పట్ల దృష్టి సారిస్తున్నది. ఆర్థిక సూత్రాలు శాసనమండలకు తామంత తాముగా ఏదైనా శాసన నిర్ణయానికి ఇవ్వలేదు. అంచేత ఇదివరకు ఆర్థిక సూత్రాలు కేవలం ఏదో సూత్రప్రాయంగా ఉండి పిలిచేవారు, లేదా అంతా శాసన నిర్మాతలకు కార్యవర్గానికి ఉండేది. కానీ అధికార చేకూర్చుకున్న వారు వారు కోరినలా చేయడానికి వీలు లేదు. వారు అధికారం నియమించడంలో ఆర్థిక సూత్రాలను పిలువబడే ఈ సూత్రాలను గౌరవిస్తుంది. వీటిని పట్టించుకోవడానికి వీలు లేదు, పట్టించుకోకుండా లేదు. అంచేత ఏ పార్టీ కానివ్వండి, ఏది కానివ్వండి, అధికారంలో వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఇష్టానుసారంగా చేయడానికి వీలేదు. ఆర్థిక సూత్రాలని దృష్టిలో పెట్టుకునే అది గుర్తుంచుకోండి. ఆదేశ సూత్రాలని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఆ దిశలో అంతకన్నా వెనకడానికి లేదు. తిరోగమనం పనికిరాదు, పురోగమనం కావాలి అనేది స్పష్టంగా చెప్పబడుతుంది. అంచేత ఈ ఆర్టికల్ 36లో ఒక దేశం, ఒక మొత్తం కంట్రీ ఎలా ఉండాలని చెప్పారు. అలాగే సూత్రాలను ఎలా ఉత్తీర్ణ ఆది సూత్రాలు ఎలా ఉత్తీర్ణ చేశారు ఆర్టికల్ 37లో. ఇక 38 ఆర్టికల్ 38లో ఏం చెప్పారంటే, ప్రభుత్వము ప్రజల శేషిని పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మన ఆదర్శం, మన లక్ష్యం ఏమిటి స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వము ప్రజల శ్రేయస్సును పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. ప్రభుత్వం జాతీయ జీవనపు అన్ని రంగాల్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము పెంపొందించు సాంఘిక వ్యవస్థను వీలైనంత సమర్థవంతంగా సమకూర్చి దాన్ని రక్షించడం ద్వారా దేశ ప్రజల శ్రేయస్సును పెంపొందించడానికి పాటుపడవలెను. అంటే ఎంత స్పష్టంగా చూడండి, దీంట్లో వీళ్ళెంత ప్రభుత్వం అనేది అన్ని రంగాలు కూడా దాన్ని మొత్తం అన్ని రంగాలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ మూడిట్లో కూడా న్యాయం, జస్టిస్ కావాలి. ప్రభుత్వం ముఖ్యంగా రాబడిలో అసమానతలు తగ్గించడానికి, అలాగే వేరువేరు ప్రాంతాల్లో నివసించిన లేక విభిన్న వృత్తులు చేపట్టిన వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా వేరువేరు ప్రజావర్గం మధ్య స్థాయిలో సదుపాయంలో అసమానతను తొలగించడానికి ప్రయత్నించవలను ప్రజల మధ్య. అది ఇవాళ భారతదేశంలో ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే ఇంకో ప్రాంతంలో అసమానతలు ఉన్నాయనుకోండి, దీన్ని తీర్చడానికి చేయాలి. అంతేగాని ఏ ఒక ప్రాంతమే అభివృద్ధి చెందడం కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా సమానమైన అభివృద్ధి రావాలి, ఆర్థిక అభివృద్ధి రావాలి. అందరి సంపద ఒకరి చేతిలో ఉండడం కాదు, కొంత వ్యక్తుల చేతిలో ఉండడం కాదు, కొన్ని సంస్థల చేతిలో ఉండడం కాదు, ఈ కార్పొరేట్ సెక్టార్ చేతుల్లో కాదు. కార్పొరేట్ సెక్టార్ చాలా దగ్గర మన ఆదర్శ సూత్రాల్లో చింతించారు. ఈ దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి ఆరంగా చెప్పడం. అలాగే ఆర్టికల్ 39లో ప్రభుత్వం అనుసరించిన కొన్ని విధాన సూత్రాలు చేశారు. దాంట్లో ఏంటంటే, స్త్రీ పురుష భేదం లేకుండా పౌరులు చాలిన జీవనోపాధి పద్ధతులను అనుసరించుట. ఆడ మగ తెలియదు, అందరికీ సమానమైన వేతనం ఇచ్చేట్టు చేయాలి. అలాగే రెండోది, ప్రజలందరికీ సమిష్టి మేలు, మొత్తం అందరికీ సమానంగా మేలు జరగాలి, ఒకళ్ళు కాదు. ఇప్పుడు కొన్ని పాలసీలు ఎలా ఉంటాయని, ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటాయి, కొంతమందికి మేలు కలిగించాడు, కొంతమందికి లాభం కలిగించాడు. నో, దట్ రాంగ్. ప్రభుత్వ విధానాలను కూడా అందరికీ మేలు కలిగి కొంతమంది వ్యక్తులకు మేలు చూచేట్లు ఉండడానికి వీల్లేదు అని ఆదేశ సూత్రాల ప్రకారంగా లక్ష్యాలు చెప్పకుండా ప్రభుత్వం ఆ విషయంలో చాలా స్పష్టమే. మనం ముందుకు ఎలా వెళ్ళాలి కానీ ఏదో ఈ రాజకీయ కొంత వ్యక్తులు చేతిలో పవర్ వచ్చింది కదా, అధికారం వచ్చింది కదా, వాళ్ళు డబ్బులు సంపాదన చేసుకుందాం, ఆస్తులు చేసుకున్నాం అంటే పనికిరాదు. ఆ విషయంలో చేయాలని, అలాగే జనసామాన్యులకు హాని కలగకుండా సంపద ఉత్పత్తి సాధనలను వికేంద్రీకరణ కావాలి. అలాగే ఎవరికి హాని మాత్రం కలగకుండా చేస్తుంటే హానికర కూడా చూసుకోవాలి. అలాగే స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన పనికి సమాన వేతనం చూచుట. అలాగే స్త్రీ మరియు పురుష కార్మికుల ఆరోగ్యం, దారుఢ్యం, బాలల లేత వయసు దురుపయోగం కాకుండా చూచుట. ఉమెన్ రైట్స్, చైల్డ్ రైట్స్ అనిచ్చి వీళ్ళెవరు కూడా ఏ రకంగా కూడా వాళ్ళ ఆరోగ్యం చెడకుండాలి, వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉండాలి, తన అభివృద్ధి కావాలి అది కావాలని చెప్పి చేశారు. అలాగే బాల ఆరోగ్యకరంగాను స్వేచ్ఛాయుతంగాను గౌరవప్రదమైనటువంటి పాత్రలు బాల్యం యవనం లేని దోపిడీ నుండి నైతిక భౌతిక పరిచయం కాపాడటం.
పిల్లల యొక్క రక్షణ కావాలి, ఈయనకి దోపిడీ పెరగాలి. చైల్డ్ లేబర్, ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్, అది చేయడానికి వీలు లేదు. అంతేగాని ఒక యాజమాన్యం కింద కాకుండా వేరువేరు యాజమాన్యాల కింద ఉన్న వేరువేరు సంస్థల్లో లేదా ఒకే యజమాని సొంతంగా కలిగి ఉన్నప్పటికీ వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న సంస్థల విషయంలో సమానవేతము క్లెయిమ్ చేయటకు వీలు లేదని అన్నారు. అలాగే రకరకాలుగా బాలలచే పనిచేయించే దురాచారం అరికట్టాలన్నారు. సమాన న్యాయము మరియు ఉచిత న్యాయ సహాయం కూడా అందరికీ కావాలని చెప్పారు. అందరికీ ఒకవేళ న్యాయం సహాయం కావాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, పెట్టుకోలేకపోవచ్చు. అది ఏ పౌరునికైనా అతను ఆర్థిక ఇతర కారణాల వల్ల న్యాయం నిరాకరించబడడానికి వీలు లేదు. అంచేత అందరికీ న్యాయం కలుగుతుంది, న్యాయం పొందే అవకాశం ఉంటే చేయాలి అని ఈ రంగం చేయింది. అలాగే న్యాయవాద సహాయము, ఫ్రీ లీగల్ ఎయిడ్, అవసరమైన సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని పేర్కొన్నారు. ఫ్రీ లీగల్ ఎవరైనా సరే, ఎంత పేదవాడైనా సరే, వాడు ఒకవేళ అన్యాయానికి గురవుతుంటే ప్రభుత్వం వాడి తరపున న్యాయవాదిని పెట్టి వాడిని పోరాడి చేయాలి. ప్రభుత్వం తరపు న్యాయం పెట్టాలి. అంతేగాని వాడు పేదవాడు కనుక ఒక లాయర్ పెట్టుకోలేదు కనుక, వాడికి యాక్టర్ గురించి తెలియదు కనుక, వాడు ఎక్స్ప్లాయిట్ చేయబడతాడు, వాడు ఇదవుతాడంటే కుదరదు. ఐ వాంట్ సమ్ అడ్వకేట్ అండి, తప్పకుండా ఒక అడ్వకేట్ పెట్టి వాళ్ళని న్యాయవాదం పెట్టి చేయాలి. అది ఈ రకంగా రకరకాలేంటి ఈ ఆశలు మనం వస్తాయి. ఎంతో తెలుసుకుని ఇంకా చాలా ముందు చాలా ఉన్నాయి. అంటే ఈ ఆదేశ సూత్రాల గురించి అవగాహన ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రజలు ఇదిగో మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ విధంగా ఉన్నాయి, మీ పార్టీ పాలసీలు కానీ మీ పాలసీ ప్రభుత్వం పాలసీలు కానీ ఈ దిశలో వెళ్ళాలి, దీనికి ఎగ్నిస్ట్ వెళ్తే ఊరుకునేది లేదని ప్రజల నుంచి చైతన్యం రావాలి. ఆ చైతన్యం వచ్చేప్పుడే ఏదైతే మనం రాజకీయ ప్రజాస్వామ్యం పొందామో ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా పెంపొందించుకోవడానికి అవకాశం చేకూరుతుంది. అంతే ఈ రంగా దృష్టిని నెక్స్ట్ ఇంకా ఈ ఆదర్శ సూత్రాలు ఎలా ఉన్నాయి, లక్ష్యాలు ఏంటి, మన ఆదర్శాలు ఏంటి అనేది ఇంకా ముందు ముందు తెలుసుకున్నాం. ఈ దిశలో మన రాజ్యాంగం ఏ పేరుకుందో తెలుసుకుందాం. అంత సెలవు, మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.